హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ విలేజ్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో వెల్లుల్లిపాయ తొక్కల్ని ఈజీగా ఒంటి చేత్తో అంటే ఒక చేతితో ఎలా తీయాలో చూపిస్తాను. అలానే ఇవి ఒక నెల వరకు కూడా పాడవకుండా ఎలా నిల్వ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం నిల్వ పచ్చళ్ళు పట్టుకునే సీజన్ కదా, ఆవకాయలో వెల్లుల్లిని ఒలిచి అలానే రేకలుగా వేస్తాం కదా. పచ్చళ్ళకి వెల్లుల్లిపాయ వలవడం అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వలవాలి కదండి. అలా ఎక్కువ క్వాంటిటీలో వలవాలి అంటే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది, అలానే మన గోల్డ్ కూడా నొప్పి వస్తాయి. కానీ ఈ వీడియోలో చూపించే విధంగా కనుక మనం వెల్లుల్ని వలిచినట్లయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది, అలానే ఈజీగా కూడా వలిచేయచ్చు. ముందైతే మనం వెల్లుల్లిపాయని తీసుకుని ఇలా విడివిడిగా రేకలుగా వలిచేయాలి. ఇలా వలిచేసిన వాటి మీద పొట్టునంతా కూడా చెరిగేసుకోవాలి. ఇలా విడిగా రేకలుగా తీసుకున్న తర్వాత వీటికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మనం వంట నూనె ఏదైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ని మన చేతికి తీసుకొని మొత్తం ఈ రేకలకంతా కూడా పట్టేలాగా ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ శాంపిల్కి చూపించడానికి 2 వెల్లుల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను. మీరు పచ్చడికి లేదా స్టోర్ చేసుకోవడానికి ఎన్ని వెల్లుల్లి రేకలు అయితే పడతాయో అన్నిటికీ కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకుని వాటిని 4 నుంచి 6 గంటలు ఎండలో పెట్టుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు 4 అవర్స్ అయితే సరిపోతుంది, తక్కువగా ఉంటే మాత్రం 6 అవర్స్ వరకు ఎండలో ఉంచితే మనకి పొట్టు అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా 4 అవర్స్ ఎండలో ఉంచిన ఈ రేకల్ని ఒక టర్కీ టవల్ లేదా రఫ్గా ఉండే ఏదైనా క్లాత్ని తీసుకొని ఆ క్లాత్లో ఈ రేకల్ని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రఫ్ చేసుకోవాలి. మనం ఓన్లీ ఒక చేత్తో రఫ్ చేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా ఈ పొట్టు అనేది ఊడిపోతుంది. ఒక చేత్తో టవల్ని పట్టుకొని మరొక చేత్తో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఆ రేకల్ని ఇలా ప్రెస్ చేసామంటే చాలా ఈజీగా ఈ వెల్లుల్లి రేకలపై ఉన్న పొట్టు చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనం ఈ వెల్లుల్లి రేకలకి ఆయిల్ని అప్లై చేసి ఎండలో పెట్టడం వలన రేకలకి అతుక్కొని ఉన్న పై పొట్టు అంతా కూడా లూజ్ అయిపోతుంది. అలా పొట్టు అంతా కూడా లూజ్ అయిన రేకలను మనం ఎప్పుడైతే ఇలా టర్కీ టవల్లో వేసి ప్రెస్ చేస్తామో ఆ రేకలకి అతుక్కుని ఉన్న పొట్టు అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఈ రేకలపై ఉన్న పొట్టు అంతా కూడా రిమూవ్ అయిపోయిందో. అక్కడక్కడ ఏవైనా కొంచెం పొట్టు ఉన్నా కూడా ఇలా మనం చేతితో తీసేయచ్చు, చాలా ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు ఈ రేకల్ని ఒక ప్లేట్లో లేదా చాట్లో వేసుకుని చెరిగేసుకున్నట్లయితే మనకి వెల్లుల్లి రేకలు నీట్గా తయారైపోతాయి. ఇలా పొట్టు అంతా రిమూవ్ చేసుకున్న ఈ రేకల్ని మనం పచ్చళ్ళలో యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు కూడా పాడవకుండా నిల్వ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మరిన్ని టిప్స్ కోసం మన ఈ స్మార్ట్ విలేజ్ హౌస్ ఆఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలానే ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ విలేజ్ హౌస్ వైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ స్ట్రాంగ్, స్టే హెల్దీ. బై బై.